బ్యాక్ టు న్యూస్. సీఎం మార్పు ప్రచారం ఇందిరమ్మ బాటపై పడింది. నెలకు మూడు జిల్లాలను చుట్టివచ్చే కిరణ్ ఇప్పుడు పర్యటన విషయం మర్చిపోయినట్లుగా ఉంది. నాయకత్వ మార్పు ఉండదని హైకమాండ్ పెద్దలు చెప్పినా కిరణ్లో అంతగా ఉత్సాహం కనిపించడం లేదు. పర్యటన ఉంటుందో లేదో స్పష్టత రావడం లేదు. నవంబర్ షెడ్యూల్ ప్రకారం సీఎం కిరణ్ రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటన చేయాల్సి ఉంది. కానీ ఈ నెలలో ఇందిరమ్మ బాట ఊసే లేదు. నెలకు మూడు జిల్లాలు చెప్పున్న 2013 ఫిబ్రవరి దాకా ఇందిరమ్మ బాట ప్రణాళిక సిద్ధం చేసుకున్న ముఖ్యమంత్రి ఎందుకో ఏమో బాటలో కాస్త దూకుడు తగ్గించారు. రాజకీయ కారణాలు కావచ్చు, నీలం తుఫాను ప్రభావం కావచ్చు, ఈ నెల టూర్ని ఖరారు చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో మెదక్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాటలో పాల్గొన్నారు. అప్పట్లోనే సీఎం మార్పుపై కథనాలు వచ్చాయి. ఈ నెలలో ఈ ప్రచారం ఇంకా ఎక్కువైంది. దీనికి తోడు నీలం తుఫాను సమస్య వచ్చి పడింది. మరోవైపు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ సమస్యలతోనే సీఎం ఇందిరమ్మ బాటకు వెళ్లలేకపోతున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే సీఎం మార్పు ప్రచారమే టూర్లో వెనకడుగుకు కారణమని తెలిసింది. కిరణ్ను మార్చేది లేదని ఆజాద్ చేసిన ప్రకటనతో మళ్లీ ఇందిరమ్మ బాటపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 30, డిసెంబర్ 1, 2 తేదీల్లో ఇందిరమ్మ బాటకు వెళ్లాలని సీఎం భావిస్తున్నప్పటికీ ఇంకా సందిగ్ధం నెలకొంది. రంగారెడ్డి, చిత్తూరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ప్రజల మధ్యనే సంక్షేమ పథకాల సమీక్ష పేరుతో హడావిడి చేస్తున్న సీఎం ఇప్పుడు రాజకీయ అలజడితో కాస్త జోరు తగ్గించినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హైకమాండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించారు. డిసెంబర్ 9 దగ్గర పడడంతో పార్లమెంట్ సమావేశాల్లో దుమ్ము దులపాలని వారి ప్లాన్. తెలంగాణ తీసుకురావడమో తెగదెంపులు చేసుకోవడమో అనేది ఈ అంశంపై శీతాకాల సమావేశాల్లో తేలిపోతుంది అంటున్నారు. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు కేంద్రం ప్రకటించిన రోజు ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రెజల్యూషన్ విల్ బి మూవ్డ్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ. తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చిన కేంద్రం వెంటనే మాట మార్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి తెలంగాణపై కాంగ్రెస్ మాటిచ్చి 3 ఏళ్లవుతోంది. అయినా రాష్ట్ర విభజనపై ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏళ్ల తరబడి నాంచుతోంది. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలో మాత్రం ఇన్నాళ్లు ఆశ చావలేదు. పార్టీ అధిష్టానం తమ ఇబ్బందిని పట్టించుకుంటుందని, తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తుందని కలలు కన్నారు. కానీ హైకమాండ్ నుంచి ఏ సిగ్నల్ అందలేదు. డిసెంబర్ 9 మళ్లీ దగ్గరపడుతోంది. మరోవైపు తెలంగాణ వాదుల నుంచి ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో లాభం లేదనుకున్న టీ కాంగ్రెస్ ఎంపీలు అన్నింటికీ తెగించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ వేదికపై ఎలాగూ నోరు విప్పే ఛాన్స్ లేదు. కనీసం పార్లమెంట్లోనైనా పోరాడాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ముందుగా ఎంపీ మధుయాష్కి నివాసంలో భేటీ అయిన ఎంపీలు తర్వాత ఎంపీ వివేక్ ఇంట్లో మరోసారి సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 2014లోగా తెలంగాణ తీసుకురావడమే తమ ఏకైక లక్ష్యమన్నారు మధుయాష్కి. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఏ విధంగా అధినాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడానికి కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది. మా కార్యాచరణ ఒకటి రూపొందించుకున్నాం. అధినాయకత్వం దిగొచ్చేటట్టుగా వాళ్ళ దృష్టికి మరొకసారి తెలంగాణ అంశం అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సిన అంశంగా తీసుకునే ప్రయత్నము, తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకోవడం జరిగింది. 2014 ఎన్నికలు ముఖ్యం కాదు, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే ముఖ్యం. ఆ దిశలో ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరిని తీసుకెళ్లాలి ముందుకు, ఎవరితో కలిసి తెలంగాణ ఫోర్సెస్ అందరిని ఏకం చేయాలి, ఆ దిశలోనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అవసరమైతే టీఆర్ఎస్తో కలిసి ముందుకెళ్లాలని పలువురు టీ కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ వాణి వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు విపక్షంతో పాటు ఇటు స్వపక్షం నుంచి తెలంగాణ సెగ కేంద్రాన్ని తాకనుంది.
మేధోమథనం సదస్సు తర్వాత కరీంనగర్ గులాబీ దళంలో ఉత్సాహం పెల్లుబికింది. పల్లెబాట సన్నాహక సమావేశంలో కార్యకర్తల గళం పెరిగింది. సీనియర్లకు ప్రాధాన్యం లేదు అన్న ఆవేదన వ్యక్తమైంది. కార్యకర్తల గోలతో జరిగేది జరక్కమందని టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు నుంచి హెచ్చరిక వచ్చింది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు ఉపసంహరణతో తెలంగాణ వస్తుందని టీఆర్ఎస్ భేటీ అభిప్రాయపడింది. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఇది కార్యకర్తల అసంతృప్తి స్వరం. పాతవారికి అన్యాయం జరుగుతోందన్న ఆవేదన, కొత్తవారికి ప్రాధాన్యం పెరుగుతోందన్న ఆక్రోశం కార్యకర్తల ఆందోళనకు కారణమైంది. పాతవారిని విస్మరించకుండా కలుపుకుని పెడితే పల్లెబాట విజయవంతమవుతుందని కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. రామగుండం నియోజకవర్గంలో సీనియర్లను వదిలేసి కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కరీంనగర్ టీఆర్ఎస్ సమావేశంలో కొందరు నినాదాలతో హోరెత్తించారు. పాత వారికి న్యాయం చేయాలని కొందరు గళమెత్తడంతో కాసేపు గందరగోళం జరిగింది. చివరకు కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత భేటీలో పాల్గొన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు సీరియస్ అయ్యారు. నినాదాలు గొడవలతో ఏమీ జరగదని తేల్చి చెప్పారు. నేనేమనుకుంటే అదే జరుగుతుందని స్పష్టం చేశారు. మేధోమథన సదస్సు తర్వాత కరీంనగర్ టీఆర్ఎస్ లో కార్యకర్తల సందడి అధికమైంది. పల్లెబాటుకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన విస్తృత భేటీలో గళమెత్తిన కార్యకర్తలకు నాయకులు నచ్చజెప్పాల్సి వచ్చింది. సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేత వినోద్ పల్లెబాటులో ప్రజా చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు. ప్రతి పల్లెలో జెండా ఎగరేసి జన సమీకరణ చేసి కాంగ్రెస్ వైఖరిని స్పష్టంగా ప్రజల ముందు రాజకీయ ఉపన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ 40 రోజుల పల్లెబాట కార్యక్రమం లోపల అడుగు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు, అడుగు పెట్టబోతున్నటువంటి షర్మిల పద్మవ్యూహంలో చిక్కినట్టు చిక్కిపోవాలి. తెలంగాణకు అడ్డుపడిన వారిని ఎండగట్టాలని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వారి మోసాన్ని ప్రతి పల్లెలో చాటి చెప్పాలంటున్నారు. ఈ రాష్ట్రం లోపల తెలంగాణకు అడ్డుపడుతున్నది నాడు వైఎస్ఆర్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాకుండా చేసింది. నాడు వైఎస్ఆర్ ఈ రోజు రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో చెప్పవలసిన అవసరం లేదు. చంద్రబాబు అఖిలపక్షం పెట్టమని లేఖ ఇచ్చిన తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ నేత వినోద్ అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒక్క మాట చెబితే చాలు కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇస్తుందని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మరి ఒక నేను లేఖ ఇచ్చినాను, అఖిలపక్ష సమావేశం పెట్టుమని చెప్పాను, లేఖ ఇచ్చాడు. మిత్రులారా, ఇప్పుడు ఎంత మంచి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం బలహీనంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అయితే 10 మంది ఎంపీలు పైన ఆధారపడ్డది, రాష్ట్ర ప్ప్రభుత్వం అయితే నిన్న మన కేసీఆర్ చెప్పినట్టు 4-5 ఎమ్మెల్యేలతో తుముతే ఊడిపోయేటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలారా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పి మీరు ముందుకు వస్తే తెలంగాణ ఎందుకు రాదు అని అడుగుతున్నాను. బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. పల్లెబాటను కార్యకర్తలంతా విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ విస్తృత సమావేశం పిలుపునిచ్చింది. తెలంగాణను మోసం చేస్తున్న పార్టీల బండారాన్ని బయటపెట్టి చైతన్యం తేవాలంటోంది.
హైదరాబాద్ లోని చిరాంగ్ ప్యాలెస్ కోసం ప్రిన్స్ ముకరంజా మూడవ భార్య ఆమె కూతురు వీధికెక్కడం ఆయన అభిమానులకు ఆగ్రహం కలిగిస్తుంది. ముకరంజా మొదటి భార్య ఎస్రాయే ప్యాలెస్ ని తమకు దక్కకుండా చేస్తున్నారని మూడవ భార్య ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఆమె వ్యాఖ్యలకు ముకరంజా ట్రస్ట్ సభ్యులు తప్పు పడుతున్నారు. ఐదుగురితో వివాహం విడాకుల తర్వాత కూడా మాజీ భార్యలతో ముకరంజాకు వివాదాలు కొనసాగుతున్నాయి. ముకరంజా నిజాం చివరి నవాబు మనవడు, వేల కోట్ల సంపదకు వారసుడు. అపురూపమైన ఆభరణాలు, నగల గనికి హక్కుదారుడు. 1911 నాటి ఫియట్ కారు, 1912 నాటి రోల్స్ రాయిస్, 1914 నాటి నేపియర్స్ వంటి ఖరీదైన కార్లకు యజమాని. భారత్లోని 6 రాష్ట్రాల్లో ఎన్నెన్నో విలాసవంతమైన భవంతులు, భవనాలకు ముకరంజా సొంతదారుడు. అయితే ఆయన ఖజానాలో ధనం మాత్రం చాలా తక్కువ. ఆయన 5 పెళ్లాడారు. నికా ఎంత గ్రాండ్గా చేసుకున్నారో, విడాకులకు కూడా అంతే రేంజ్లో ఖర్చయింది. ఆయన మూడో భార్య మనోలియాకి 400 కోట్ల రూపాయల భారీ మొత్తం ఇచ్చినా ఇంకా ఆమెతో గొడవ ఓ కొలికి రాలేదు. ప్రిన్స్ ముకరంజా బహదూర్కు 5 భార్యలు. మొదటి భార్య ఎస్రాకు అస్మజ్జా అనే కొడుకు, శేఖర్జా అనే కూతురున్నారు. ఎస్రాతో విడాకులైన తర్వాత హెలన్ని పెళ్లాడారు ముకరంజా. ఆమెకు అజంజా అనే కొడుకు పుట్టాడు. ఆమె చనిపోయిన తర్వాత మనోలియాతో పెళ్లి జరిగింది. ఆమెకు నీలోఫర్ పుట్టింది. ఆ తర్వాత మనోలియాకు విడాకులిచ్చి జమీలాను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పిల్లల్లేరు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులిచ్చి ఆయేషా ఆర్కిడిని పెళ్లి చేసుకున్నారు. టర్కీలోని అంటాలియాలో శేష జీవితం గడుపుతున్న ప్రిన్స్ ముకరంజా మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. అయితే తన తండ్రిని కలిసే అవకాశం దొరకడలేదంటోంది మూడో భార్య మనోలియా కూతురు నీలోఫర్. ఇప్పుడు ముకరంజాకు 79. వృద్ధాప్యంలో అనారోగ్యంతో పాటు మాజీ భార్యల మధ్య తగవు తీర్చలేక, వారి న్యాయ పోరాటాలను అడ్డుకోలేక ముకరంజా సతమతమవుతున్నారు. ఆయన మూడో భార్య మనోలియాతో వివాదం ఇంకా కొనసాగుతోంది. టర్కీ నుంచి ఆమె హైదరాబాద్ వచ్చి మీడియాను అడ్డం పెట్టుకుని నిజాం కుటుంబాన్ని బజారుకీడుస్తున్నారని ముకరంజా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి భార్య ఎస్రా నిజాం పరువు ప్రతిష్టలు కాపాడుతూ పలు కార్యక్రమాలు చేపడుతుంటే, మనోలియా మాత్రం ప్రిన్స్ను కోర్టుకీడ్చిందని ముకరంజా ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. The legacy of Nizam's dynasty has been restored by Princess Asraja. She has been working day in and day out for the welfare. నిజానికి నిజాం వారసత్వ సంపదను ఎస్రా కాపాడుతున్నారు. ఎస్రా హైదరాబాద్ కోసం ఎంతో చేశారు, హైదరాబాదీలా చదువు కోసం ఎంతో చేశారు. ఆమె ఎప్పుడు ఇక్కడకు వచ్చినా ముకరంజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గురించి అడుగుతారు. She visits Hyderabad. She always asks about the educational trust of Mukaramja. Mukaramja has constituted a trust also that is called Mukaramja Trust for Education and Learning. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ లో ఉన్న 20 రూపాయలతో పాటు కింగ్ కోటి, చౌమహల్లా ప్యాలెస్, క్విలాన్ ప్యాలెస్, మస్రత్ ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, చిరాన్ ప్యాలెస్ లే హైదరాబాద్ లో ఉన్న నిజాం ఆస్తులు. ప్రస్తుతం వివాదమంతా చిరాన్ ప్యాలెస్ చుట్టూ తిరుగుతోంది. చిరాన్ ప్యాలెస్ ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు 500 ఎకరాల పైన ఉండింది. 1950స్లో ముకరంజా ఉండడానికి తీసుకున్నారు. గవర్నమెంట్ ఇది మనకు ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్లో మొత్తం తీసుకొని ఆయనకు ఒక 17 వరకు ఆయనకు ఇచ్చారు. అది చిన్న అమ్మాయికి చెంత అని రూమర్స్ ఉన్నాయి. యాక్చువల్గా రైటింగ్లో ఎవరు చూడలేదు, ఎక్సెప్ట్ లీగల్ అడ్వైజర్ జీపీ ఎవరు చూడలేదు. అందుకని దాని మీద గొడవ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ల్యాండ్ విలువ అసలు ఉండేది కాదు, ఎక్కువ పట్టించుకునేది కాదు. ఇప్పుడు కొన్ని వేలాది కోట్లు, వందలాది కోట్లు ఉన్నారు కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్స్, 4-5 వైఫ్, అంటే 5లో ఒక ఆమె చనిపోయింది, హెలెన్ సిమ్మన్స్ చనిపోయింది, ఆస్ట్రేలియన్ వైఫ్. మిగతా 4 ఉన్నారు. వారు వారికి ఎవరు ఎంత సెటిల్మెంట్ జరగాలనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇది మాకు చెందాలని కోర్టులో కేసు పెట్టి చేస్తున్నారు అన్నమాట. మనోలియా గురించి టర్కీ పత్రికల్లో గతంలో అనేక వార్తలొచ్చాయి. రోజుకు 3,500 డాలర్ల అద్దె చెల్లించి అంటాలియాలోని ఓ లగ్జరీ రిసార్ట్లో 10 వారాల పాటు తన బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసిందని ప్రచారం జరిగింది. ఆ రిసార్ట్
ముఖరంజా టర్కీలో నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే ఉంది. దాంతో అప్పట్లో ముఖరంజా ఫోన్లోనే తలాక్ ఇచ్చారని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఫోన్ తలాక్ను సవాల్ చేస్తూ మనోలియా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్ట్ మనోలియాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ముఖరంజా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. అయితే ఇప్పుడు తన కూతురు నీలోఫర్ మేజర్ అయింది కాబట్టి ప్రిన్స్ ఆమెకిస్తానన్న వాటా తేల్చాలంటోంది మనోలియా. ఏడాదికోసారి మనోలియా హైదరాబాద్ రావడం, మీడియాకెక్కి ముఖరంజాను బ్లాక్మెయిల్ చేయడం అలవాటుగా మారిందని విమర్శలున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ని ఉరితీశారు. కసబ్ క్షమాభిక్ష పిటిషన్ని రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే ఉరిశిక్ష అమలు చేశారు. ముంబై నుంచి భారీ బందోబస్తు మధ్య కసబ్ని పుణేలోని ఎరవాడ జైలుకు రహస్యంగా తరలించారు. ఈ ఉదయం 7:30 కసబ్ని ఉరితీశారు. కసబ్ మరణాన్ని డాక్టర్లు కూడా ధృవీకరించారు. ఎరవాడ జైలు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎరవాడ జైలు ఆవరణలోనే కసబ్ మృతదేహాన్ని ఖననం చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.